మిత్రులు ఆరోగ్యాభిలాషలు ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం మిత్రులరా షుగర్ సమస్య ఉన్న వాళ్ళు షుగర్ని గెలవడానికి మంచినీళ్ళు బాగా తాగండి అని చెప్తున్నప్పుడు ప్రశ్న వస్తుంది షుగర్ తగ్గడానికి నీళ్ళకి సంబంధ సంబంధం అండి మంచినీళ్ళు తాగితే షుగర్ ఎందుకు తగ్గుతుంది అని అంటారు అంటే ప్రకృతి మన కన్నతల్లి మనందరినీ కన్నతల్లి ఈ నేచర్ ఈ నేచర్ ఎంత అద్భుతమైందంటే మట్టి నీరు గాలి వెలుతురు ఈ మొక్కలు ఈ ఆహారం అంతా ఇచ్చి వీటిలోనే మనకు కావాల్సిన వాల్యూస్ ఇస్తూ ఆహారంగాను అదే ఆహారాన్ని ఔషధంగాను మార్చిన స్థితిలో అది సృష్టించిన మంచినీళ్ళు షుగర్ జబ్బును తగ్గించుకోవడంలో దివ్య ఔషధంగా పనిచేస్తాయటంలో మనకు సందేహం ఉండాల్సిన అవసరం లేదు మీరు గమనించండి షుగర్ వచ్చింది అని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే చాలాసార్లు యూరిన్కి వెళుతున్నారండి డౌట్ వచ్చింది షుగర్ వచ్చిందేమో చెక్ చేసుకోవడానికి వెళ్ళాను షుగర్ వచ్చిందని చెప్తారు చాలామంది యూరిన్కి చాలాసార్లు లేస్తున్నానండి షుగర్ పెరిగిందా అని డౌట్ వస్తుంది ట్యాబ్లెట్ వేస్తూనే ఉన్నాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఓహో ట్యాబ్లెట్ మార్చి ఇంకా డోస్ హై డోస్ పెంచి ఇచ్చారు అప్పటి నుంచి కాస్త పర్వాలేదండి అని చెప్తారు చూడండి ఇదంతా ఏమిటి అంటే యూరిన్ పెరగడం అనేది షుగర్ పెరిగిందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న విషయం కావచ్చు కానీ నిజానికి ఎక్కువసార్లు షుగర్లో యూరిన్ ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంత లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటే పేషెంట్ రిస్క్ అయిపోతారు మనిషి ఇబ్బంది పడతారు ఆయన్ని రక్షించడం కోసం లోపల ఉండే ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే యూరిన్ ఎక్కువ వచ్చేట్టుగా చేసి ఆ యూరిన్ ద్వారా బ్లడ్లో ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని బయటికి పంపించేసి మనిషిని కాపాడే ప్రయత్నం చేస్తాయి నేచర్ ఎంత గొప్పదో ఆలోచించండి అమ్మ ఏం చేసింది వీళ్ళు సరిగా నీళ్లు తాగరు గ్లూకోజ్ పెంచుకొని షుగర్తో బాధపడుతున్నారు వీళ్ళని కంట్రోల్ చేయడం ఎలా అని కంట్రోలింగ్ సిస్టమ్స్ కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ను కూడా బాడీలో ఏర్పాటు చేసింది నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఎక్కువ ఎక్కువ యూరిన్ రావడం ద్వారా షుగర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందండి బాడీ తనంతట తానుగా ఎంత అద్భుతమైన విషయం దీనికి మనం ఏం చేయాలంటే బాగా నీళ్లు తీసుకోవడం ద్వారా అవసరమైన నీళ్లు తీసుకోవడం ద్వారా బాడీ నీళ్ళని కావాలని బ్లడ్ని ఫిల్టర్ చేసే ప్రయత్నం కాకుండా మీరు అవసరమైన నేను నీళ్ళు ఇస్తే ఏం చేస్తుందంటే రిస్క్ పడకుండా ఫిల్టర్ చేసి ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని బయటకు పంపిస్తుంది తద్వారా మీకు సుమారు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ గ్లూకోజ్ మీరు నీళ్లు తాగడం ద్వారానే ఎక్సెస్ ఉన్న దాన్ని క్లియర్ చేసుకుంటుంది బాడీ అంటే మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి టాబ్లెట్లో సుమారు ఒక థర్టీ పర్సెంట్ టాబ్లెట్ని ఈ నీళ్ళు ద్వారానే డోస్ తగ్గించుకోవాల్సిన పొజిషన్ వచ్చేస్తుందండి నీళ్ళు ఎన్ని తాగాలి లోపలికి వెళ్ళి నీళ్ళు ఏం చేస్తే చూద్దాం మీరు సుమారు ఒక్క రోజులో మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లు తాగండి అవకాశం ఉంటే అలవాటు ఉన్న వాళ్ళైతే పొద్దున్న లెగ్గానే ఒక లీటర్ నీళ్ళు తాగండి నాలుగు గ్లాసులు నీళ్లు తాగండి తర్వాత గంట గ్యాప్తో మరొక లీటర్ నీళ్లు తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కు మరొక లీటర్ నీళ్ళు తాగండి మూడు లీటర్లు అయిపోయినాయి కదా మిగతా లీటర్ నీళ్ళు ఏం చేయండి అంటే రోజంతా గంటకొ గ్లాసు గంటకో గ్లాస్ మెయింటైన్ చేసుకోండి ఈవినింగ్ ఫైవ్ తర్వాత పెద్దగా నీళ్లు తాగొద్దండి నైట్ నిద్ర ఉండదు ఇబ్బంది పడతాం అలవాటు లేని వాళ్ళైతే ఏం చేయండి పొద్దున లెగ్గానే రెండు గ్లాసులు నీళ్లు తాగండి గంట గ్యాప్తో మరొక రెండు గ్లాసులు నీళ్ళు తాగండి భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు నీళ్లు తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ ఫైవ్ ఆ టైంలో రెండు గ్లాసులు నీళ్లు తాగండి మిగతా రోజంతా గంట గ్లాసు గంట గ్లాస్ గంట గ్లాసు తీసుకోండి అప్పటి కూడా మూడు మూడున్నర లీటర్ల నీళ్లు ఈజీగా అవుతాయండి ఈ పత్రలో తాగండి తాగితే లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందంటే మనం టైప్ టూ షుగర్ రావడానికి ఇన్సులిన్ లోపం కంటే కూడా ముఖ్యమైన కారణంగా శరీరంలో పేరుకుపోయినటువంటి కెమికల్ వేస్ట్ అని అనుకుంటున్నాం కదా ఈ కెమికల్ వేస్ట్ని క్లీన్ చేయడంలో వదిలించడంలో నీళ్లు మంచి పాత్ర నిర్వహిస్తాయి మురికి ఎక్కడన్నా కడగాలంటే నీళ్లు కావాలండి ఇప్పుడు శరీరాన్ని స్నానం చేసి కడిగేసుకుంటాం ఎందుకు శరీరం అంతా మురికి పట్టింది కదా అని మరి సెల్స్ లోపల మురికి పట్టుంటే కడగటానికి ఏం వాడాలి పైన ఏం వాడి కడిగామో అదే నీళ్లను వాడ వాడడం ద్వారానే లోపల కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఆ నీళ్లను ఎలా వాడాలి అంటే ఆహారం తినకముందు ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఎక్కువ తాగండి ఎంత మంచి ఫలితం వస్తుందో ఎందుకు ఉదాహరణకి పొద్దున్నే రెండు గ్లాసులు నీళ్ళు తాగారనుకోండి అవి టెన్ మినిట్స్ బాడీ హీట్కి సమానంగా హీట్ అవుతాయి మరో పది నిమిషాలు నెగిటివ్ బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఫిల్టర్ అవుతాయి మరో పది నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చి బ్లడ్లో కలిపేస్తాయి బ్లడ్లో కలిసిన వాటర్ ఏమవుతుంది ప్రతి సెల్లోకి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలోకి అవయవాల్లో ఉన్న సెల్స్లోకి అది ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి లోపల ఉండే కెమికల్ వేస్ట్ని కలుపుకొని బయటకు తీసుకొచ్చి కిడ్నీస్ దగ్గర ఫిల్టర్ చేసి వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది ఎంత అద్భుతమండి లోపల సెల్స్కి స్నానం చేయగలిగేటువంటి మహాద్భుతమైన ఔషధం ఎవరు ప్రకృతి మాత ప్రసాదించినటువంటి నీళ్లు ఆ నీళ్లను ఉపయోగించుకోవడం ద్వారా మనం చాలా వరకు షుగర్ని కంట్రోల్ చేసుకోవడంలో నేచురల్ మెథడ్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతాం మీ బిందెలో నీళ్లు ఔషధంగా మారతాయి దృష్టిలో పెట్టుకోండి ఈ నీళ్లను ఉపయోగించుకునే పద్ధతి అనుసరించడం ద్వారా మీరు మరొకటి ఏం చేయాలంటే మేము ప్రపోజ్ చేస్తున్నటువంటి డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి షుగర్ ఇంకెలా ఉంటుంది తగ్గి తీరుతుంది ఎవరి ద్వారా మీ ద్వారానే మీ చేతుల్లోనే ప్రకృతి సహక సహకరించడానికి సిద్ధంగా ఉంది ఉపయోగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా లేమా ఇదే ప్రశ్న అవును నా షుగర్ అని మీరు అనుకుంటే అది పోయినట్టే ఎందుకు తగ్గించుకోవాలి టాబ్లెట్ వేసి మెయింటైన్ చేసుకోవచ్చు కదా కుదరదండి ఎందుకంటే టాబ్లెట్ ద్వారా షుగర్ తగ్గడం లేదు కదా ఇంకా ఇంకా డోస్ పెంచుకోవాల్సి వస్తుంది కదా కాబట్టి సహజ మార్గాలు అనుసరించడం ద్వారా షుగర్ని గెలవాలి గెలుస్తూ ఏం చేయాలంటే తద్వారా వచ్చేటువంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడ్డానికి కూడా ప్రయత్నం చేయాలి అందుకే సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్నటువంటి డైట్ ప్లాన్ ఫాలో అవుతూ నీళ్ల విధానాన్ని ఫాలో అవుతూ షుగర్ని గెలవడంలో వీరులుగా నిలబండి మన తెలుగు ప్రాంతాలన్నీ కూడా షుగర్ లేని ప్రాంతాలుగా మారటానికి మీరు ఆరోగ్య ఉద్యమంలో మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను